ఈరోజు మీరు ఆకాశం నుంచి వర్షములు వస్తుంది, బలవంతములైన ఋతువులు వస్తున్నాయి గనకనే పంట వస్తుంది, ఆ పంట వస్తుంది గనకనే ఆహారం మీకు వస్తుంది. ఆయన ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములో నింపుచు. అండి, ఎంత చికాకులో ఉన్న ఒక రుచికరమైన భోజనం కడుపునండి తినగానే మనసంతా ఎలా అయిపోతుంది ఉల్లాసంగా. అలా నిన్ను ఆహారము నీ కడుపులో నింపి నీకు ఉల్లాసమైన ఆ వాతావరణం ఇస్తున్నాడే. ఇది దేవుడు నీకు చేస్తున్న మేలు కదా. ఉద్యోగం ఇవ్వాలి, వ్యాపారాల్లో లాభం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, పరీక్షలు పాస్ చేయాలి, కారు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన క్రీస్తునిచ్చి పాపపు కోపంలో ఉన్న నిన్ను నన్ను కడుక్కొని పరలోకమిస్తానన్న నీతిమంతులుగా మార్చి ఇది మేలు కాదా? యేసుక్రీస్తుని ఇచ్చేసాడు, ఇది మేలు కాదా? నాకే దేవుడు ఏ మేలు చేయలేదు, నాకు దేవుడు ఏ మేలు చేయలేదు. చాలా మంది మాట్లాడతారు ఇప్పటికీ, 1 సంవత్సరం క్రితం ప్రారంభమైన ఈ కరోనా వలన 2,000,000 ప్రపంచంలో రాలిపోయారు. మన రాష్ట్రంలో 2,000,000, 2,000,000 చచ్చిపోయారు. వాళ్ళల్లో నువ్వు నేను ఇంకా చచ్చిపోలేదు, ఇది మేలు కాదా? మేలా కాదా? మరి నాకు దేవుడు ఏ మేలు చేయలేదు, నేను అనుభవించటం లేదు అంటున్నావు, ఇప్పటికీ బ్రతికున్నావు, ఆ దేవుడికి చేసే మేలు కాదా? అలా మేలు చేసే దేవుడు ప్రతి క్షణము ప్రతి మనిషికి, నమ్మిన వాడికి, నమ్మని వాడికి మేలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకో క్రైస్తవులండి దేవుడు చేసే మేలును పరిచయం చేయటంలో, దేవుణ్ణి పరిచయం చేయటంలో